రాణి, ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్, రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1:03, 5:15, 10:30. NTR కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగ్గలేదు, మోసం అసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్, 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్ ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడగడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ పదవు ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్, 1 రాజ్య, 1 ఆర్టిన్, 1 డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగ్గుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేరు సార్, నమ్మక చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి సార్, రండి సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చాల సార్, 5 5, 10 15 కాసి గెచ్చుకుపోండి సార్. రండి సార్, రండి, కాయండి సార్, రాజా 10, రాజా 10, రాజా 5 రూపాయలు. పద్మిని 5, పద్మిని 5, గళ్ళు ఖాళీగా ఉంచు సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుణ్ణి తలుచుకోండి సార్, చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. 1 రాజా, 1 రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలనే లేదు సార్, 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్, రండి సార్, రండి సార్, కాయ రాజా కాయ, రాజా కాయ. సింగిల్ కాస్తే సింగిల్, డబుల్ ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్, పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పపర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. రాజా కాయ, రాజా కాయ సార్, కాయ సార్, కాయండి. జాగ్రత్తగా చూడండి సార్, పాపం చూసాను సార్, 2 కళ్ళలో 1 రూపాయి చొప్పున కాసింది. తీయబోతున్నాను చూడండి సార్, మళ్ళీ గెలుచుకున్నావు పాప, నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్, కాసి గెలుచుకోండి సార్, రండి, రండి. కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. ఎలా టెక్నికే అది, తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. Hey, 100 రూపాయలు గెలుచుకుంది. అరే అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాపా నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాళా తీస్తుంది పాపా. దానికి నన్ను చేయమంటావు? చాలాసేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పిడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాపా? అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు కాని కాని. నాకు తొక్క తొక్క చెట్టు పాప, 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్ సార్. పట్టుకురా దాన్ని, ఎక్కడికి వెళ్తావే? ఏంటి, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు, మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్ సతీ, పాపం రా, నువ్వు ఊరుకుంటావా? కాయ్ అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు, ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు, పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తగ్గలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది.
డబ్బాలు 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా, అంత కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు, జేబులో ఉన్నాయి చూడు. తగిలిండదు, చూడాలా? చూసుకో. రావే, వెళ్ళిపోదాం. చప్పిడి ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తారు. పోవే, దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు, గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అలా తన్ను దరిద్ర పేదవనే. ఇక పక్కకే రాకూడదు. వాచి వాచి వాచితే వాచితే. తానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో విత్తి తిను. తీయవా? రే, తాడు తీసురారా, దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లు ఏమున్నాయి? బ్యాగ్లు ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ప్రశాంతంగా మన పని చేసుకునిస్తున్నాడా? ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందా? సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ పెట్టి ఆడి చూడు. నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో, ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు, ఇదిగో కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా? కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా, అయ్యో ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు, ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది, సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది, వాటిల్లో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్,
అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెళ్ళలో ఉన్న నల్ల పూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకు మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంటికి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహామేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్ళు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 550 రూపాయలు, 50 10 రూపాయలు, అంటే మొత్తం 5 రూపాయలు. 5 రూపాయస్ 200 రూపాయలు, 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 200 రూ
ఎవరి మీదే? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలకి అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్, వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర, ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని, నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. ఏయ్ టీచరు, ఇంతవరకు తూగుతూనే వచ్చా, మాట్లాడకు. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200. 200. 200. 200 ఒకటోసారి. 250. 250. 250. 250 ఒకటోసారి. ఆంటీ, 300 అయ్యా. 300 ఒకటోసారి. 350. 350. 350. 350. 350. 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 600 సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలు డబ్బులు. నేను చెప్పేది ఏమిటంటే, 2000 రూపాయలు విలువైన చీరని 600 రూపాయలు కడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే తిల్లవనటం అయినా కూడా, అంటే 2000 రూపాయలు చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే లేకపోతే పోరా, నా కడుపులో గుడగుడలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అచ్చే, అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు, ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి, ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తాం. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పురా, అక్కడ నీళ్ళే రాలేదు. శివశివ నారాయణ, తప్పుడు తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి, లేడీస్ వాచ్. చూడండి, దీని ప్రారంభ వేళ 10 పైసలు, కేవలం 10 పైసలే. 10 పైసలు? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను, నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అంటరా, ఎప్పుడు చూసినా అమ్మాయి తో కయ్యాన్ని కలుదుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. దాంతో మాటలు, వ్యాపారం చేసుకున్నప్పుడు మధ్యలో అడ్డొచ్చావా? గో పగులుద్ది. పగులుతుందిరా, పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు.
ఏంట్రా ఆరోపణలు అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడు వేగా నువ్వు? నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. అయ్యో నాకు చాలా భయంగా ఉంది, అయ్యో నన్ను చంపేస్తారే, అయ్యో నాకు చాలా భయంగా ఉంది. చూడు బాబోయ్, ఈ పెద్ద మనిషి ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. ఏ ఊరిది? ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడు. ఆ కుర్రాడేడి? పిచ్చిదనో పిచ్చిదనో. 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు కల్నార్, కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబెరడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే, మిగతా చిల్లరికి చాక్లెట్ ఇస్తున్నారు. కన్సూమర్ కోర్టులో కేసేస్తే 100,000 రూపాయలు వస్తాయి. ఆపు విని గోళ, టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి సైకిల్ టోకెన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే, తప్పకొడి తప్పకొడి తప్పకొడి. మహాజనులారా, మీ అందరికీ ఫారిన్ లో జరిగిన ఒక వింతైన విషయం చెప్పబోతున్నారు, దగ్గరగా వచ్చి వినండి. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్, రాత్రి నిద్రలో డర్రెను బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా బాంబు వేయడానిక, కేసు వేయడానిక. మధ్యలో అడ్డొస్తామంటయ్యా, మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ని ప్యాంట్ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే చిపోవే, మురికే కుక్క కరవుదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లిగా నొక్కు వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధమో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది, చూడండి హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. ఏ అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు, ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు. నేనిచ్చే మందు ఒక్క టీ స్పూన్ తీసుకుంటే చాలు, పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం, మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్లా బయటకెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనవో కంపు కొడతాం. ఏంట్రా వీడిలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని, ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకుని తింటాడు. కానీ మనం అలా కాదుగా, కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం.
ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదు, నేను పోతాను. రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. ఇదిగోండి సార్. ఏంటి ఆ కుళ్ళు కంపడుతుంది? ఇందుకే సార్, మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకుని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీ కరచేతుల వైకుంఠాన్ని చూపించి 2,000-3,000 లాక్కును పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్, మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకోండి. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, ఒక బాటిల్ ధర 50 రూపాయలు. నాకు ఓ బాటిల్ ఇవ్వండి సార్. రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో. రండి సార్, రండి సార్, తీసుకోండి. Oh,